కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్. 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను అధః పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చావులు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులను కేసీఆర్ గారు ఎవరెత్తి శిఖరాన్ని అంటే విధంగా భావితరాలకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. ఈ 10 నెలల్లో కాంగ్రెస్ హయాంలో విద్యార్థులను అధోపాతాళానికి తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మదనాపూర్ మండల కేంద్రంలో ఎస్సీ గురుకులల్లో 7వ చదువు చదువుతున్నటువంటి విద్యార్థి ప్రవీణ్ డార్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం కలిసి ఈ రోజుకు ఈ నిమిషానికి 49 మరణాలు ఈ రాష్ట్రంలో పిల్లలు చనిపోయినారు. ఆ పిల్లలు ఎవరు? మన బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు, బడుగు బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, మొత్తానికి ఈ తెలంగాణ బిడ్డలు. ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి, ఒక సెక్రటరీ మాట్లాడకపోవడం, స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఇంతమంది చావులకు కారణం ఎవరు అంటున్నాం. ఈ 49 చావులకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి, ఆ తల్లుల గోస చూడడానికి విలపిస్తుంటే వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళాలంటే ఆయనను గృహ నిర్బంధం చేశారు. 22 మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడ్డారు. దానికి కలెక్టర్ చెప్పేటువంటి సాక్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పింది. రెండవది, ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది ఏంటంటే బేకరీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పింది. అప్పాలు తిని ఆయిల్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురైండ్రు, అందుకే హాస్పిటల్ పాలైండ్రని కించపరిచిండ్రు. 10 నెలల్లో మీరు చంపినటువంటి మీ పాపం, కాంగ్రెస్ పాపం ఇది. ఈ తెలంగాణ విద్యా వ్యవస్థకు విద్యను చూడడానికి విద్యాశాఖ మంత్రి లేడు. అమానుషంగా అత్యాచారాలు జరుగుతుంటే వాటిని కాపాడడానికి, శాంతి భద్రతలు చూడడానికి హోంశాఖ మంత్రి లేడు. ఇదేం కోస? దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, పేద అగ్రవర్ణ పేదలు చనిపోతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు? మీ మంత్రులు ఎందుకు స్పందించరు? ఇంతమంది చనిపోతే ఎందుకు మీరు కరుగుతలేరు?